గర్ల్స్, మేము ఇప్పుడు వికారాబాద్ దగ్గర ఉన్న బుగ్గ రామేశ్వరం వచ్చాము. ఇక్కడ శివలింగం ఉంటుంది. నంది నోట్లోంచి నీళ్లు వస్తూ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, నిరంతరం వస్తూనే ఉంటాయి. ఇదే బుగ్గ రామేశ్వరంలో శివాలయం టెంపుల్. అతి పురాతనమైన ఈ దేవాలయము త్రేతాయుగములో శ్రీరామచంద్రమూర్తి రావణ సంహరణ తర్వాత బ్రహ్మదోష పరిహారార్థము భారతదేశంలో అనేక చోట్ల శివలింగాలు స్థాపించటం జరిగింది. అందులో భాగంగా వికారాబాద్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దట్టమైన అనంతగిరి అరణ్యంలో సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి తన బాణముతో భూమి నుండి గంగను వెలికి తీసి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ గంగా జలముతో అభిషేకించి శివానుగ్రహము పొందడం జరిగింది. అందుకని భూమి నుండి గంగ బుడగ రూపంలో ఆవిష్కరించటం వలన బుగ్గ అని, రాముడు స్థాపించటం వలన రామలింగేశ్వరుడని, ఆనాటి నుండి భక్తులు ఈ దేవాలయమును బుగ్గ రామలింగేశ్వర దేవాలయంగా పిలవటం జరుగుతుంది. బుగ్గ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో కోనేరు, ఇక్కడే రామలింగేశ్వరము, ఇక్కడే నిరంతరము నంది నోట్లోంచి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు.